ప్రేమ సంతోషాన్నిస్తుందో లేదో తెలియదు గాని ఏదో ఒక రోజున మనసును ముప్పుతిప్పలు పెడుతుంది. శూన్యంలో కానరాని వాటి కోసం క్షణికావయసంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని కుటుంబాలను చిన్నభిన్నం చేస్తాయి. సరిగ్గా ఇదే నా స్నేహితుడి జీవితంలో జరిగింది. అలా వాడి జీవితాన్ని మలుపు తిప్పిన కొన్ని యథార్థ ఘటనలతో తెరకెక్కిందే మా ఈ రాజారాణి వెబ్ సిరీస్. ఆదరిస్తారని ఆశిస్తూ మీ రాజ్ కిరణ్. అవును, నీ వెదర్ ఫ్రెండ్ రాలేదా? ఇప్పుడే కాల్ చేశాను, 5 నిమిషాల్లో వస్తాడు. అసలు అలాంటి పిచ్చోడితో ఎలా ఉంటున్నావు? పిచ్చోడైతే నువ్వు కొట్టిన వెంటనే వాడు తిరిగి నేను కొట్టేవాడు. అది కాదు. చూడరాని, వాడి గురించి పూర్తిగా నీకు తెలీదు. అలాంటి వెదవ కోసం నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు రవి. అసలు వాడిని కదా అలా పెంచిన వాళ్ళమ్మనన్నది. నోర్ మోయ్, ఇంకొక మాట అన్నావంటే బాగోదు. ఎస్, రాజు ఆడవాళ్ళని మోసగద్దలు అంటాడు, ఆడవాళ్ళు మంచివాళ్ళు కాదంటాడు. దానికి కారణం అందరిలా ప్రేమగా గోరుముద్దులు తినిపించే అమ్మవాడికి లేదు. ఏం నువ్వనేది? అవును, వాడు అనాథ. అమ్మంటే ఎలాగుంటుందో వాడికి కూడా తెలియదు. రోడ్ల మీద ఆకలితో ఏడుస్తుంటే ఓ పెద్ద ఆయన వాడిని అనాథాశ్రమంలో జాయిన్ చేశాడు. వీడు అమ్మ అమ్మ అంటుంటే అక్కడున్న ఆయా ఏం చేసిందంటే వాడికి దేవుడి ఫోటోలు చూపించి అదిగో మీ అమ్మ అని చెప్పింది. వాడికి ఊహ వచ్చేసరికి ఆయా చెప్పిందంతా అబద్ధమని వాడు అనుకున్నాడు. అప్పటి నుంచి ఆడవాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలని అనుకున్నాడు. అందులోంచి బయటకు వచ్చేసాడు. అప్పుడే వాడికి పరిచయం అయ్యాడు. కాలేజీ చదువుతున్న రోజుల్లో వాడిని ఒక అమ్మాయి లవ్ చేసింది, కానీ ఫైనల్గా అమ్మాయి మోసం చేసింది. అప్పటి నుంచి ఇంకా ఆడవాళ్ళు అంటే మోసగత్తలే అనుకున్నాడు. అబద్ధాల కోర్లు, మోసగత్తులు, ఇవి ఆడవాళ్ళ మీద రాజా మనసులో ఉన్న గట్టి నిర్ణయాలు. కానీ ఒక్కటి నిజం, నువ్వు ఆ రోజు వాడిని కొట్టినప్పటి నుంచి అమ్మా అమ్మా అని ఏడుస్తున్నాడు. ఒక మనిషి కోసం నిజానిజాలు తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది రాణి. సారీ రవి, నాకు తెలియకుండా రాజాని చాలా హర్ట్ చేశాను. ఇంకెప్పుడు అలా అనను రవి. వాడెక్కడున్నాడు? పద వెళ్దాం. అలా వచ్చి ఇలా వెళ్తుంది. అరే బా,
నువ్వెందుకో రాణి మీద ఆశ తీసుకోవడం బెటర్ అనుకుంటున్నాను రా. ఏంట్రా ఎటకారమా? అరే బా, నీకు ఆవేశమే కానీ ఆలోచన లేదురా. అదే 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 తగ్గించమంటుంది. బుర్రతో చేసే పనులు కూడా కొన్ని ఉంటాయిరా, అన్నీ బలంతో చేసేద్దామంటే ఎలా? నీ బాధేంట్రా? నిన్ను రాణిని కలుపుదాం అనుకుంటానా, కానీ ఎక్కడో తేడా కొడుతుంది. తేడా కొట్టడమేట్రా? మధ్యలో ఎవడొచ్చినా వాడి తాట తీస్తా. రే ఎవర్రా? రే రవిరా. అరే బా, ఎన్నాళ్ళైంది బా నిన్ను చూసి. వెల్కమ్ బా, వెల్కమ్. రే లోపల పోదురా. రే అదెందుకు వచ్చిందిరా? నేనే చెప్పా. నీకేమైనా పిచ్చెక్కిందిరా? అవునరా, నాకు పిచ్చే. అది నిన్ను కొట్టిందని తెలిసి కూడా ఊరుకుంటా అనుకున్నావా? రే మీ గొడవలు ఆపండిరా. రాణి నీకు సారీ చెప్పడానికి వచ్చింది. అరే బా, సారీ చెప్పడానికి వచ్చిందంటరా? ఎప్పటికైనా అర్థమైందా? సర్లే, ఏదో సారీ చెప్పి కాలు పట్టేసుకుందామని వచ్చామంటగా. పట్టుకో పట్టుగా పట్టుగా. ఏంటి రాణి ఇది? నేను చేసింది కరెక్టే రవి. అప్పుడు వీడి మీద కోపంతో కొట్టాను, ఇప్పుడు వీడు బాగుపడాలని కొట్టాను. ఆ తేడా వీడికి ఇప్పటికైనా అర్థమవుతుందో లేదో. అర్థం కాలేదు రాణి. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది? వీడికి ప్రేమ కావాలి. ప్రేమంటే ఏంటో తెలియక వీడిలా బిహేవ్ చేస్తున్నాడు. అబ్బో నా సామి రంగా, వచ్చిందండి ప్రేమదేవత. డ్రై నువ్వు మోయ్, లేకపోతే నీ చపాతి చిరిగిపోద్ది. ఏంటిబా చపాతి చిరిగిపోద్ది అంటదేంటి? ఇక్కడ ఆల్రెడీ చిరిగిపోయిందిరా. రాణి కూల్, కూర్చొని మాట్లాడుకుందావా? రే ఇంటికి వచ్చిన గెస్ట్కి మర్యాద ఇవ్వడం తెలియదురా. దీనికి మర్యాద ఇవ్వాలంటే మన మర్యాద పోద్ది. ఆల్రెడీ పోయిందిరా, పద. రాజా, నాకు నీ మీద కోపం లేదు. నిన్ను సిచ్యువేషన్స్ అలా మార్చాయి. ఓ పని చెయ్యి, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? ఫ్రెండ్స్? ప్రామిస్ చేస్తే పోలే, మనకు కూడా ఆడలు ఫ్రెండ్స్ ఉన్నట్టు ఉంటుంది. రే ఆలోచిస్తావేంట్రా? వెయ్యి వెయ్యిరా. రాణి అంతగా అడుగుతుంది కదరా, వెయ్యి. చాలా అర్జెంటే. ఏమైంది? ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. కంగారు ఎందుకు? కూల్గా చెప్పు. బా ఇక్కడ కాదు. ఏమైనా ప్రాబ్లమా? అబ్బే అదేం లేదు గురూజీ. ఈ పాప ఎవరు? నా రూమ్మేట్ గురూజీ. పాప నీ పేరేంటి? రాణి అంటారులే. అయినా నా పేరు మీకెందుకు? ట్యాబ్లో ఒకటి జాతకం చెప్పడానిక. అదేదో శ్యామల శాస్త్రం అంట కదా. అడ్డంగా దొరికిపోయినా ఏంటి?
అరే బా, ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చిందిరా. ఉడకలేసే నువ్వు ఉసూరుమంట కూర్చున్నావేంట్రా? రాణి విషయంలోనేరా నా బాధంతా? నోరుమోయిరా బా, బాధ అనే పదం నీ డిక్షనరీలో ఉందా? ఏమో ఒక్కోసారి అలా అనిపిస్తుంది అంతే. రే, రాణి నేను చూసి భయపడ్డా సరే నీ మగతనానికి పడిపోవాల్సిందేరా, పడిపోద్ది కూడా. కానీ అక్కడ ఒక చిన్న చేంజ్ కనబడుతుందిరా. ఆ రోజు టెంపుల్లో రవిగాడు రాణితో ఏదో మాట్లాడి దాని మనసు మార్చేసినట్టున్నాడు. అప్పటినుండేరా దానిలో ఈ మార్పు. ఒకళ్ళు చెప్తే మారిపోయేవాళ్ళు, ఇంకొకళ్ళు చెప్పినా మారిపోతారా? మార్పు అనేది ఒక ప్రాసెస్ రా, ప్రాసెస్. ఆ తొక్కుల ప్రాసెస్ నాకెందుకురా? నా టార్గెట్ ఒకటే, రాణిని పెళ్లి చేసుకోవడం. అది బలవంతంగా అయినా సరే, బలత్కరించైనా సరే. అబ్బాబాబాబాబా, ఇదిరా, ఇది నీలో ఉన్న కసి, ఇదిరా తేజు అంటే వెలిగిపోవాలంతే. రాయ్, ముందర రవిగా నాల్తంతే మ్యాటర్ మొత్తం మన చేతులకు వచ్చేస్తుంది. అరే బా, నువ్వు అదే ఊపులో ఉండు, వాడిని ఎలా రప్పించాలో నేను చూసుకుంటాను.